ముందుకు వెళ్ళటం రెండవది. ఇక ఈ మూడవది ఏమిటి అంటే, దేవతలంతా కలిసి మతిమంతుడైనటువంటి హనుమంతుడికి ఒక పరీక్ష పెడదామనుకున్నారట. జగన్మాత అయినటువంటి ఆ దాక్షాయణి స్వరూపిణి అయినటువంటి ఒక దేవమాతను తీసుకొచ్చి సురస అని చెప్పారు ఆవిడను. ఆవిడను అమ్మా నీవు ఆటంకం కలిగించు అంటే, ఆవిడ పెద్దగా నోరు తెరచి హనుమంతుడా నేను నిన్ను మింగేస్తా అన్నది. ఈ వైపు ఎవరు వచ్చినా వారు నాకు ఆహారము అన్నది. అప్పుడు హనుమంతుడు అన్నారు అతి వినయంగా, అమ్మా నేను రామకార్యం కోసం వెళ్తున్నాను తల్లి, అక్కడికి వెళ్ళి పని పూర్తి చేసుకొని వచ్చి నీకు ఆహారం అవుతానమ్మా అంటే వినలేదు. అప్పుడు ఆవిడ నోరు తెరిస్తే, ఆవిడ 10 యోజనాలు తెరిస్తే హనుమంతుడు 20 యోజనాల పొడువయ్యాడు, ఆవిడ 30 అయితే హనుమంతుడు 40 యోజనాలు అయ్యాడు, ఆవిడ 40 యోజనాలు అయితే హనుమంతుడు 50 యోజనముల యొక్క పొడువయ్యాడు. అనిమ మహిమ గరిమ లగిమ ప్రాప్తి ప్రాకామ్య ఈశత్వ వశిత్వాది అష్టసిద్ధయ, 8 సిద్ధులున్నటువంటి అష్టసిద్ధి నవనిధికే దాత అని హనుమాన్ చాలీసలో చెప్పినట్టుగా అష్టసిద్ధులు కలిగినటువంటి హనుమంతుడికి ఏముందండి? అందుకే అంతగా పెరిగినటువంటి హనుమంతుడు ఒకే క్షణంలో అంగుష్టమాత్రంగా అయ్యి ఆవిడ నోట్లోకి వెళ్ళి బయటకు వచ్చాడు. అమ్మా నీవు కోరినట్టు నీ నోట్లోకి వెళ్ళొచ్చాను. హనుమంతుడి యొక్క బుద్ధి చాతుర్యాన్ని చూచినటువంటి ఆవిడ నమస్కారం చేసి ఒక మాట చెప్పింది. ఏమిటి అంటే, నాయనా అర్థసిద్ధై గచ్చ, నీకు వెళ్ళేటువంటి మార్గము తప్పకుండా నీకు క్షేమం అవుతుంది, నీకు అర్థసిద్ధి అవుతుంది, నీవు కోరినటువంటి కోరిక తీరుతుంది, నాయనా వెళ్ళవయ్యా అని ఆశీర్వచనమిస్తే అప్పుడు హనుమంతుడు తిరిగి సముద్ర మార్గంలో ఆకాశ మార్గంలో ప్రయాణం అవ్వటానికి ఆయన ఉపక్రమించాడు. అటువంటి హనుమంతుడి యొక్క అద్భుతమైనటువంటి ఆ పరాక్రమ బుద్ధి చాతుర్యాన్ని చూచినటువంటి దేవగరుడ గంధర్వ కిన్నర కింపురుషాది మాననీయ మహత్తర మహర్షులందరూ కూడా సాధు సాధ్వితి భూతాని బాగు 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 అని హనుమంతుణ్ణి ప్రశంసించారు అని ఇప్పటిదాకా జరిగినటువంటి శ్లోకములకు తాత్పర్యము.